ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పని, ఏదైతే ఆయన ప్రతి ఒక్కరికారు సంతోషంగా ఉండాలని చెప్పని నవరత్నాల కార్యక్రమాలు ప్రారంభించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఆయన కష్టంలో మేమందరం గారు సైనికుల్లాగా ఉండాలి అని చెప్పని ఈరోజు ఆయన నాయకత్వంలో నేను అదే విధంగా కడియాలి బుచ్చిబాబు గారు కానివ్వండి, ఎవరైతే గత 40 సంవత్సరాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఆయన ఒక రాజకీయ ప్రయాణంలో కానివ్వండి, అన్నింటిలో కానీ ప్రయాణించిన 40 సంవత్సరాలుగా గతంలో ఉన్న అనుచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరాం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన కింద పనిచేసి ఏదైతే ఆయన కష్టపడుతున్నారో దానికి అనుగుణంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు చెప్తూ తప్పకుండా ఈరోజు మాకు సహకరించిన పెద్దలు, ఈరోజు నెహ్రూ గారికి ఆయనకున్న స్నేహంతో ఈరోజు పెద్దలు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నెహ్రూ గారితో అనుబంధంతో ఈరోజు నన్ను గారు వాళ్ళు కొరుగ్గా భావించి ఈరోజు హక్కును చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం గారు పార్టీ కష్టపడి రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఉండే విధంగా ఈరోజు మేమందరం గారు కష్టపడతాం గారు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.